मार्निंग न्यूज एंड हेयर आइल समर्पिस्तున్న बिजनेस ब्रेकफास्ट को स्वागत एशियन मार्केट्स मार्निंग पॉजिटिव ट्रेड అవుతున్నాయి కొంత కాషస్ ట్రేడింగ్ కూడా కనిపిస్తుంది హాంగ్సెంగ్ భారీ లాభాలతో ఆల్మోస్ట్ మోర్ దన్ 3% లాభంతో ట్రేడ్ అవుతోంది హాంకాంగ్ చెందిన ఇండెక్స్ ఇది సో గమనించాల్సిన అంశం యుఎస్ చైనా హాంకాంగ్ ఈ మూడిటి మధ్య ఒక విధమైన జియోపొలిటికల్ టెన్షన్స్ మనకు కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో 3.3% లాభంతో హాంగ్సెంగ్ ట్రేడ్ కావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం హాంకాంగ్ స్పెషల్ స్టేటస్ సంబంధించి యుఎస్ మేము రివ్యూ చేస్తున్నాం అంటూ ఒక ప్రకటన చేయడం చూసాం డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వీకెండ్ అండ్ దీని ప్రభావం అక్కడ కొంత టెన్షన్స్కి దారితీస్తోంది సో ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్లో కాషస్ ట్రేడింగ్ బట్ ఎస్ఎక్స్ నిఫ్టీ మోర్ దాన్ 150 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతోంది సో జూన్ నెలలో ప్రవేశించాం మనం సో కొత్త ఎఫ్ఎన్ఓ సిరీస్ లాస్ట్ ఫ్రైడే మనకు ప్రారంభమైంది అండ్ మాన్సూన్ ఎనీ టైం మన నేలను తాకనుంది సో అండ్ కోవిడ్-19 సంబంధించి అన్లాక్ 1.0 సో లాక్డౌన్ 5.0 అంటున్నారు కానీ దానికంటే కూడా దీన్ని అన్లాక్ 1.0 అనుకోవచ్చు ఎందుకంటే చాలా రెస్ట్రిక్షన్స్ని సడలించడం రిలాక్స్ చేయడం జరిగింది కాబట్టి జనజీవనం ఇక సాధారణ జీవనంగా మారనుంది అంతకుముందు ఉన్న ఈ లాక్డౌన్ ఇళ్లలోనే ఉండండి స్టే హోమ్ స్టే సేఫ్ అన్నది కాస్త ఇప్పుడు స్టే అవుట్లోకి క్రమేపీ మారుతోంది సో స్టే అవుట్ స్టే సేఫ్ ఇది కూడా ఒక నినాదంగా మారొచ్చు రాబోయే రోజుల్లో సో ఒక్కొక్క రాష్ట్రం కూడా ఒక్కొక్క రకమైన పరిమితులను విధించింది కొద్దిగా ఈ కోవిడ్-19 పరిస్థితి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో నిబంధనలు ఇంకా కొద్దిగా కఠినంగానే ఉన్నాయి అదర్వైజ్ మనం మే సిరీస్ లాస్ట్ వీక్లో కొంత ఆప్టిమిజం చూసాం నిఫ్టీ లాస్ట్ వీక్ 6% పెరిగింది బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 11.7% మోర్ దాన్ 2000 పాయింట్స్ లాభం అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాం అలాగే నిఫ్టీలో కూడా మోర్ దాన్ 500 పాయింట్స్ లాభం చూసాం సో ఫ్రైడే లో ఏదైతే ఉందో 9377 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీకి మనకు సపోర్ట్ కనిపిస్తోంది అలాగే గ్లోబల్గా మాత్రం ఈ ట్రేడ్ వార్ వైరస్ అయిపోయి ఇప్పుడు హాంకాంగ్ చుట్టూ తిరుగుతోంది గ్లోబల్ సినారియో అంతా కూడా సో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా రాబోయే కాలంలో ఈ చైనా యుఎస్ మధ్య ఉండే టెన్షన్సే ప్రధాన అంశంగా మారిపోతుంది సో అఫ్కోర్స్ అక్కడ కూడా కొద్దిగా డొమెస్టిక్ వైలెన్స్ చూసాం మనం లాస్ట్ వీకెండ్లో బట్ అది టెంపరీగానే మార్కెట్స్ తీసుకుంటున్నాయి అండ్ టెక్నికల్స్ ప్రకారం చూస్తే ఒక టెక్నికల్ అనలిస్ట్ చెప్పడం నేను విన్నాను సో జూన్ సిరీస్ ఈ మంత్ సిరీస్ 25th క్లోజ్ అవుతుంది లాస్ట్ థర్స్డే ఆ రోజు వచ్చింది సో 9037 నుంచి 10160 ఈ మధ్యలో జూన్లో ట్రేడ్ అవుతుందని ఆయన చెప్పడం విన్నాను నేను సో దట్ షోస్ హౌ అన్సర్టెన్ ది మార్కెట్ ఈస్ మోర్ దాన్ 1000 పాయింట్స్ రేంజ్ అనేది ఊహించడం కూడా కష్టం సో ఎందుకంటే మనకు ఈవెన్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నా కూడా 20 డే మూవింగ్ యావరేజ్ 9225 దగ్గర ఉంది 50 డే 8986 దగ్గర ఉంది 100 డే మూవింగ్ యావరేజ్ 10425 అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ 10988 సో ఈ నాలుగు మూవింగ్ యావరేజ్ కూడా చాలా గ్యాప్తో ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక్కొక్క ఫర్ ఇన్స్టాన్స్ 20 డేకి 50 డేకి మధ్యలో ఆల్మోస్ట్ 300 పాయింట్స్ గ్యాప్ ఉంది అలాగే 50కి 100కి అయితే మోర్ దాన్ 1000 పాయింట్స్ గ్యాప్ ఉంది 1500 పాయింట్స్ గ్యాప్ ఉంది సో ఇలా ఎప్పుడు చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది సో లాస్ట్ ఫ్యూ మంత్స్లో మనం చూసిన వోలటైలిటీనే దీనికి ప్రధాన కారణం సో ఇక్కడ కొద్దిగా అన్సర్టెంటీ కనిపిస్తుంది మనకు మార్కెట్స్లో బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే ఆఫ్కోర్స్ ఆల్వేస్ దేర్ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ రిజల్ట్స్ కొన్ని పాజిటివ్గా వచ్చాయి ఫర్ ఇన్స్టాన్స్ అమర్ రాజా బ్యాటరీస్ జూబ్లెంట్ లైఫ్ ఇలాంటి రిజల్ట్స్ అన్నీ కూడా వీకెండ్లో పాజిటివ్గా రావడం చూస్తాం సో ఆయా స్టాక్స్లో రిజల్ట్ స్పెసిఫిక్ రియాక్షన్స్ అనేవి మనం చూస్తాం ఈ వారంలో సో ఆల్ ఇన్ ఆల్ నిఫ్టీ బ్యాంక్లో కొంత రికవరీ రావడం కూడా ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి సో నిఫ్టీ బ్యాంక్లో వచ్చిన ఈ రికవరీ మరింతగా ఉధృతమైతే మేబీ 21,000 దిశగా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళొచ్చు లేకపోతే ఇక్కడ నుంచి 50 డే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఏదైతే ఉందో 19,434 సో అక్కడ కనుక ఏదైనా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే మళ్ళీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ చూసే అవకాశం ఉంది సో ఇలా కొంత అన్సర్టెంటీ కనిపిస్తుంది ఇది మనకు జూన్ సిరీస్ బిగినింగ్లో ఉన్న సినారియో మన అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం సో గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ సో ఏంటి జూన్ సిరీస్లో మనం ఆల్రెడీ ఫ్రైడే రోజు నుంచి మనకు స్టార్ట్ అయింది సో మాన్సూన్ వార్తలు వింటాం రాబోయే రోజుల్లో అలాగే లాక్డౌన్ పూర్తయి మనం
అన్ని రీఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి. ఆల్ సెక్టర్స్ అండ్ గ్లోబల్ క్యూస్ మనకు ప్రధానంగా హాంకాంగ్ చుట్టూ తిరుగుతోంది. సో ఏంటి మీరు ఎటువంటి అదర్ దాన్ దీస్ క్యూస్ మీరు గమనిస్తున్నారు? మార్కెట్స్ అయితే పాజిటివ్ గా ఉంటాయని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే 3 వారాల నష్టాల తర్వాత గత వారం దాదాపు 6% పెరగటం మనం చూసాం క్లియర్ గా మార్కెట్స్ అనమాట. అండ్ అందులో ఏదైతే కనుక బీటెన్ డౌన్ స్టాక్స్ అనుకున్నామో లైక్ ఫైనాన్షియల్స్ బాగా డ్రామాటిక్ రికవరీ లాస్ట్ 2 డేస్ లో ఇవ్వటం కూడా మనం చూసాం. అండ్ ఫాలో అప్ బయింగ్ కూడా కనిపిస్తుంది కాస్త ఫస్ట్ టైం అనమాట. కాస్త ఆ ఫాలో అప్ బయింగ్ ఏదైతే కనుక కంటిన్యూ అయితే కనుక ఈ వారం లైక్ నేను అనుకోవటం ఖచ్చితంగా విఆర్ ఆన్ రేట్ కు 10,000 మార్క్ ఇస్తుందో అని చెప్పేసి అని క్లియర్ గా అనుకుంది. ఒక పక్కన కన్సర్న్ ఉన్నాయి కోవిడ్-19 కేసెస్ హైయెస్ట్ వెళ్తున్నాయి పర్ డే అనమాట మన కంట్రీలో. అండ్ అన్లాక్ 1 ఏదైతే కనుక అనౌన్స్ చేశారు దాంతో ఏ విధంగా ఎకానమీ ఓపెన్ అప్ అవుతుందని చూడాలి. అయితే నిన్న మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం అనమాట కాషన్ గా ఉండాలి లాంగ్ బ్యాటిల్ ఉంది ఇటు పాండమిక్ పైన కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పడం తోటి మేబీ కాస్త ఈ ఎకానమీ ఓపెనింగ్ అప్ అనుకున్న దానికంటే స్లో అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఈ దట్ ఈస్ వన్ కన్సర్న్ టెక్నికల్ ఇంకా మీరు చెప్పినట్టు అనమాట మార్కెట్స్ 20 డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవ్వటం అండ్ దాదాపు మంత్లీ హైక్ ఆల్రెడీ రీచ్ అవ్వటం చూస్తూ ఉంటే ప్లస్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా క్లియర్ గా అనమాట మార్కెట్ ని సపోర్ట్ చేస్తుంది లైక్ రిలయన్స్ ఇట్లా అదర్ స్టాక్స్ కూడా ఈ కేర్ఫుల్ గా ఈ అబ్జర్వేషన్ బట్టి చూస్తూ ఉంటే కనుక ఇట్స్ బై ఆన్ డిప్స్ మార్కెట్ కానీ సెల్ ఆన్ రాలీస్ మార్కెట్ కాదు అట్లీస్ట్ జూన్ 3rd వీక్ ఎందుకంటే వన్స్ జూన్ 3rd వీక్ వచ్చేసేపాటికి మాన్సూన్ ప్రోగ్రెస్ ఎట్లా ఉందో మనకు తెలుస్తుంది. అండ్ అలాంగ్ విత్ మాన్సూన్ ప్రోగ్రెస్ ఎట్లయినా జూలైలో రాబోయే Q1 రిజల్ట్స్ కోసం మార్కెట్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. లిటరలీ వాష్అవుట్ కాబట్టి ఏప్రిల్ మే చాలా కంపెనీస్ ఎక్స్ట్రీమ్లీ వీక్ రిజల్ట్స్ ఇవ్వచ్చు కానీ ఫోర్కాస్ట్ ఎట్లా ఇస్తాయి అనేది కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. వన్స్ ఈ అన్లాక్ 1 ఇంపాక్ట్ అట్లీస్ట్ 1 మంత్ ఎట్లా ఉందనేది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ మాత్రం సెక్టర్ రొటేషన్ ఏదైతే ఫిక్ డౌన్ అనమాట చేస్తూ ఉంటారో ఇటు ఇన్స్టిట్యూషన్స్ కానీ లార్జ్ ప్లేయర్స్ కానీ దాన్ని గమనించమని అంటాను. ఎందుకంటే గత వారం కూడా మనం చూస్తే యాక్చువల్ గా అనమాట రోల్ ఓవర్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తారు అనమాట మే నుంచి జూన్ కు రోల్ ఓవర్స్ సర్ప్రైజింగ్లీ హై ఉన్నాయండి. చాలా మంది అనుకున్నట్టు కాకుండా క్లియర్ కట్ గా వీకెండ్ విశ్లేషణ చూస్తే కనుక నిఫ్టీ ఫ్యూచర్స్ 75% రోల్ అవుతుంది కంపేర్ టు ఏప్రిల్ టు మే ఓన్లీ 71%. స్టాక్ ఫ్యూచర్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఓవరాల్ గా మార్కెట్ వైడ్ రోల్ ఓవర్స్ చూస్తూ ఉంటే కనుక ఇన్ఫాక్ట్ 93% దగ్గర ఉన్నాయి. అండ్ స్టాక్ ఫ్యూచర్స్ లో ఎక్కువ రోల్ ఓవర్ కనిపిస్తుంది అంటే ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఈ వారం కూడా ఎక్కువ కంటిన్యూ అవుతుంది ఈ రెండు 2 వీక్స్ వరకు కూడా అని చెప్పేసి క్లియర్లీ అర్థం అవుతుంది. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కి కేర్ఫుల్ గా దృష్టి సారించమని చెప్తాను ఇన్వెస్టర్స్ కి. ఒకే సెక్టర్ లో అన్ని స్టాక్స్ పెరగాలని లేదు ఆ సెక్టర్ లో స్పెసిఫిక్ స్టాక్స్ లోనే ఇంట్రెస్ట్ ఉంది ఆ స్టాక్స్ పెరిగే పాసిబిలిటీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. క్లియర్లీ లాస్ట్ వీకెండ్ లో ఏదైతే పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ బై చేయమని చెప్పాము ఈ వారం కూడా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లైన్ లైట్ లో ఉండొచ్చండి. ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనే కాకుండా అనమాట చాలా వరకు అండర్ ప్రైజ్ ఉన్నాయి లైక్ బిఈఎల్ అవనండి బిహెచ్ఎల్ అవనండి ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా. కాబట్టి వీటిలో రిన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్లీ బిఈఎల్ 3 ఫిగర్ మార్క్ 100 క్రాస్ అవ్వచ్చు అండ్ బిహెచ్ఎల్ కూడా క్లోజ్ టు 40 లెవెల్స్ వరకు వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఆటోమొబైల్ స్టాక్స్ లో 2-వీలర్ స్టాక్స్ పైన దృష్టి పెట్టమంటాను ఎందుకంటే ఏప్రిల్ వాష్ అవుట్ తర్వాత మేలు కాస్త ఎంక్వైరీస్ 2-వీలర్స్ కి బాగున్నాయి ఎందుకంటే రబీ క్రాప్ రిటర్న్స్ ఫార్మర్స్ కి వచ్చినాయి రూరల్ డిమాండ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి స్టాక్ వస్తుంది. కాబట్టి హీరో మోటార్స్ బజాజ్ ఆటో కూడా కొంచెం బెటర్ గా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం నెగిటివ్ ట్రెండ్ లో అయితే లేవండి యాజ్ ఆఫ్ నౌ. జస్ట్ డోంట్ సెల్ బికాస్ ది బ్రాడర్ సినారియో కాస్త నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కదా అని చెప్పేసి అని షార్ట్ పెరిగితే షార్ట్ చేద్దాం అని మాత్రం అనుకోవద్దని అంటాను. షార్టింగ్ ఇంకా టైం ఉంది మేబీ ఆఫ్టర్ 10,000 నిఫ్టీ రీచ్ అయిన తర్వాత షార్టింగ్ అటెండ్ చేయొచ్చు కానీ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ బై ఆన్ డిప్స్. ఓకే సో బై ఆన్ డిప్స్ ఈజ్ ది రికమెండెడ్ స్ట్రాటజీ ఫర్ నౌ. చిన్న విరామం విరామం తర్వాత మన బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం.
న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాల గారు. మార్నింగ్ అసంత్ గారు. ఏమిటి ఏమైనా డిఫరెంట్ క్యూస్ కనిపిస్తున్నాయా మీకు లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే? డిఫరెంట్ క్యూస్ అంటే ఐ థింక్ ఇవాళ ఆటో స్టాక్స్ నెంబర్స్ వస్తాయండి, కాబట్టి యూనో ఎనీవే వీ నో మే నెలలో పెద్దగా సేల్స్ అనేది ఉండదు, బట్ రాబోయే రోజుల్లో వాళ్ళ కామెంటరీ ఎలా ఉంటుంది, ఎన్ని షోరూమ్స్ తెరిచారు రీటైల్ లెవెల్లో అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఆ కామెంటరీ మూలాన మనకి ఆటో స్టాక్స్ లో లాస్ట్ వీకే కొద్దిగా బయింగ్ అనేది చూసాము. డెఫినెట్లీ దట్స్ గోయింగ్ టు కంటిన్యూ, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఏంటంటే అడిషనల్ 5 to 10,000 పీపుల్ వీఆర్ గోయింగ్ టు రిక్రూట్ బికాస్ ద ట్రెమెండస్ డిమాండ్ అని చెప్పి. సో అండ్ ఇన్సూరెన్స్ డెఫినెట్లీ కొద్దిగా మనకి కొనుగోలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఫ్రైడే నాడు ఫార్మసూటికల్ స్టాక్స్ వర్ వెరీ స్ట్రాంగ్, సో డెఫినెట్లీ దట్ విల్ కంటిన్యూ. అండ్ లాస్ట్ 2 డేస్ ఆఫ్ ద వీక్ మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్ వర్ వెరీ స్ట్రాంగ్ అండి. సో ఈ కారణం వలన ఐ థింక్ ద బయింగ్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. దట్స్ అన్లాక్ అయిపోయింది ఆల్మోస్ట్ కంట్రీ, ఎక్సెప్ట్ మేబీ ద సీరియస్ కంటైన్మెంట్ జోన్స్ అనేది. సో ఐ థింక్ ఈ రోజుల్లో మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ హాంకాంగ్ అమెరికా అండ్ చైనా ఒకటి, మనకి ఇండో చైనా బార్డర్ ఇష్యూస్ అండ్ మేడ్ ఇన్ ఇండియా ఒకటే కొనాలి, ఇవన్నీ కూడా చిన్న చిన్న న్యూస్ లో ఇట్స్ గోయింగ్ టు బి న్యూ నార్మల్ ఇన్ ఫ్యూచర్. అంటే అమెరికా లోపల కూడా మనకి ఈ బ్లాక్స్ ని రీసెంట్లీ కిల్లింగ్స్ అండ్ కంప్లీట్ నార్త్ అమెరికాలో కూడా దెర్ ఇస్ వైలెన్స్ అక్రాస్ మెనీ సిటీస్. సో ఇవన్నీ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు బి వెరీ న్యూ నార్మల్ అండి, బికాస్ లాట్ ఆఫ్ మనీ హాస్ బిన్ పంప్డ్ ఇన్ టు ది వెస్టర్న్ ఎకానమీస్, మన దగ్గర ఏమో లాట్ ఆఫ్ పాలసీ డిసిషన్స్ ఆర్ బీన్ టేకెన్. సో ఐ థింక్ మార్కెట్ లో మాత్రం ఎక్కడ వాల్యూ కనిపించినా కానీ ఐ థింక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ యాజ్ ట్రేడర్స్ అండ్ మనకి సెబీ కూడా చాలా మార్పులు ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్ తీసుకొస్తుంది ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ కాబట్టి, ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ అబౌట్ 3 to 4 సెక్టర్స్ లో మాత్రం కాన్సన్ట్రేటెడ్ బయింగ్ మనం చూసే అవకాశం ఉంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆటోమొబైల్ కంపెనీస్ లో మాత్రం ఎవరికైనా కామెంటరీ బాగా ఇస్తే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు దట్. ఎందుకంటే రబీది ఇందాక కుటుంబంగా చెప్పినట్టు రబీ క్రాప్ హార్వెస్టింగ్ అయిన తర్వాత దెర్ ఈస్ సమ్ మనీ ఇన్ ద రూరల్ పాకెట్స్. సో ఫస్ట్ టైం మనకి ఖరీఫ్ అండ్ రబీ రెండు కూడా గుడ్ క్రాప్ చేసాము. లీవ్ ద మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లమ్, డెఫినెట్లీ దట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు సెటిల్ అవుట్, బట్ దేర్ విల్ బి రూరల్ కన్సంప్షన్ డిమాండ్ గ్రోత్ అనేది మాత్రం ఉంటుంది. సో ఆ కారణం మూలన ఐ థింక్ సమ్ సెలెక్టెడ్ ఆటోమొబైల్ స్టాక్స్ ఎఫ్ఎన్సీజీ మాత్రం పక్కన పెట్టచ్చండి. సో ఎక్కడైతే మనకి రూరల్ డిమాండ్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టూ వీలర్స్ అండ్ ఆటో ఆన్సిలరీస్ కేటర్ టు టూ వీలర్స్, సమ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ బికాస్ రవి క్రాప్ మళ్ళీ ఉన్నాయి, పిఐ ఇండస్ట్రీస్ ఆర్ యూపీఎల్ ఇవన్నీ మనం గతంలో చెప్పడం జరిగింది, దే వెరీ స్ట్రాంగ్. అగ్రో కెమికల్ సీడ్ కంపెనీస్ ఇటువంటి దాంట్లో మాత్రం ఆన్ ఎవ్రీ డిక్లైన్ వన్ కెన్ డెఫినెట్లీ బై సమ్ క్వాలిటీ స్టాక్స్ ఓవర్ ద నెక్స్ట్ 1 మంత్. ఓకే అండి. సో గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. సో ఏంటి ఎటువంటి ఈ వీక్ సంబంధించి ఎటువంటి అడ్వైజ్ వచ్చిన ట్రేడర్స్ కి? యా డెఫినెట్లీ ఐ థింక్ బయ్ ఆన్ డిప్స్ అని ఈ స్టేజ్ లో చెప్పొచ్చండి. రీజన్ ఏంటి అంటే కనుక మనకి లాస్ట్ 3 డేస్ లో మూవ్మెంట్ ఏదైతే వచ్చిందో ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పెరగటం చూసాము లోస్ నుంచి ఓన్లీ 3 డేస్ లోనే. బట్ డెఫినెట్లీ ఇక్కడ కూడా స్ట్రెంత్ కనిపిస్తుంది మార్కెట్ లో. రీజన్ ఏంటి అంటే కనుక మనకి ప్యాకేజ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో 20 lakh crore అనేది 9584 ఆ రోజు హై అండ్ అది బ్రీచ్ అవటం చూసాం ఫ్రైడే రోజు. సో ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ చార్ట్ గా మనం పరిగణిస్తాం. ఓన్లీ హర్డల్ మనకి ఎక్కడ ఉంటుందంటే 9731 అనేది గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంది 30th April రోజు. సో 9731 పైన క్లోజ్ అయింది అంటే కనుక డెఫినెట్లీ విల్ బి ఇన్ బుల్ జోన్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ 9215 మనకి 20 డే మూవింగ్ యావరేజ్ కాబట్టి కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ లోనే కొనాలి ఇమీడియట్లీ జంప్ ఇవ్వకుండా. అండ్ నెక్స్ట్ టార్గెట్స్ మనకి మార్చ్ ఏప్రిల్ హైస్ ఏదైతే ఉందో 9889 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ అది బ్రీచ్ అయింది అంటే కనుక మళ్ళా మనకి 13th March రోజు ఒక గ్యాప్ అనేది ఫామ్ అవటం చూసాం, 10,159 నుంచి 10,334. సో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో నిఫ్టీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ స్టీపర్ కరెక్షన్స్ లో బయ్ ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు మార్కెట్ లో. అండ్ 2 డేస్ లో చూస్తే 9336, సో అక్కడే మనకి మేజర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఐ థింక్ మీనింగ్ఫుల్ కరెక్షన్ వచ్చినప్పుడే మనకి బ్యాడ్ డేస్ నిఫ్టీ ఏ రోజు అయితే పడుతుందో ఆ రోజు కొనాలని చెప్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 20,122 అనేది బ్రేక్అవుట్ చార్ట్ గా మనకి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్ కేస్ 20,122 అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 20,530 నుంచి 21,353 సిమిలర్ గ్యాప్ నిఫ్టీలో ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే గ్యాప్ చూస్తున్నాం మనం.
సో ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ బయాన్ డిప్స్ గా మనం మార్కెట్ చెప్పుకోవచ్చు. అండ్ మనం గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే కనుక నిఫ్టీ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. సో 80 to 100 పాయింట్స్ మధ్యలో డిస్కౌంట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి షార్ట్ ఎక్కువ ఉందని దాని ఇండికేషన్ అది. మేబీ ఇంకా ఫర్దర్ గా షార్ట్ స్క్వీజ్ అయింది అంటే కనుక వీ కెన్ సే అబౌట్ 200-300 పాయింట్స్ అప్ మోస్ట్ ఇమీడియట్లీ అని నా ఉద్దేశం. ఓకే అండి, కాలర్స్ లైన్ లో ఉన్నారు, అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ హలో. హలో, యా చెప్పండి, మీ పేరండి? భగవతి. భగవతి గారు చెప్పండి. భగవతి గారు, మేము ఐసిఐసిఐ డైరెక్ట్ లో ట్రేడ్ చేస్తుంటాము కాల్స్ ఇంకా ఆప్షన్స్ అవన్నీ. ఓకే, కాల్స్ ఇంకా పుట్ సార్. అయితే అందులో ఐసిక్ సెక్యూరిటీ రూల్ అని ఏదో మార్జిన్ ఉండాలని చెప్పి వాళ్ళు షేర్స్ అన్ని ముందే అమ్మేస్తున్నారు. అంటే ఎక్స్పైరేషన్ డేట్ అయిపోక ముందే సిస్టమ్ సేల్ అని ఆటోమేటిక్ గా వాటంతా అవే సేల్ అయిపోతున్నాయి నేను సేల్ చేయకుండానే. అట్లా రూల్ ఉంటదా? వాళ్ళు అట్లా చేయడం వల్ల ఇప్పుడు మాకు చాలా లాస్ వస్తుంది, అట్లా రూల్ ఉంటదా? దానికి ఏం చేయాలి? ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చా? ఫ్యూచర్స్ కంటే మార్జిన్స్ ఉంటాయి, ఇప్పుడు కాల్స్ కి పుట్స్ కి కూడా మార్జిన్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి? రైట్. సో రాజేంద్ర గారు, ఏమిటి అలా ఎందుకు జరుగుతోంది ఆవిడ ట్రేడింగ్ అకౌంట్ లో? కాల్స్ పుట్స్ మీరు బై చేస్తే కనుక ప్రాబ్లీ డెఫినెట్లీ అలాంటి ఇష్యూ ఉండకూడదండి, ఎందుకంటే మీరు ప్రీమియం ఎంతైతే పే చేస్తారో కాల్స్ కొన్నా పుట్స్ కొన్నా కూడా అదే మీ అమౌంట్ లో మీ బ్యాలెన్స్ ఉంటేనే మీ ట్రేడ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, అదర్వైజ్ జనరల్లీ యాక్సెప్ట్ అవ్వదు మీరు ఐసీఐసీఐ లాంటి కంపెనీస్ లో చూస్తే కనుక. సో ఇన్ కేస్ మీరు కాల్ రైట్ చేసి పుట్ రైట్ చేస్తే కనుక అక్కడ మార్జిన్స్ అవసరం ఉంటాయండి, మేబీ అలాంటి టైంలో వాళ్ళు సెల్ చేయొచ్చు. సో మీరు కాల్ కొంటే కనుక దేర్ షుడ్ బి ఎన్ ఇష్యూ, అది ఒకసారి మీరు గమనించండి. సో అమ్మినప్పుడు డెఫినెట్లీ మార్జిన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. సో అది షుడ్ టాక్ టు ద మెంబర్ అండి, మీకు ఎవరైతే ఉన్నారో ఆర్ఎం ఉంటారు కదా రిలేషన్షిప్ మేనేజర్, ఆయనతో మాట్లాడండి ఎందుకు అవుతుందో. డెఫినెట్లీ ఇది అయితే అవ్వకూడదండి, ఇన్ కేస్ మీ అమౌంట్ ఉండి మీరు ఆప్షన్స్ కొన్నట్టయితే. రైట్. సో ఒకసారి మీరు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అన్నట్టున్నారు మీ ట్రేడింగ్ అకౌంట్ ఉన్నది, ఒకసారి మీ రిలేషన్షిప్ మేనేజర్తో ఒకసారి మాట్లాడండి, ఎందుకు వాళ్ళు మార్జిన్ కింద మీ సెక్యూరిటీస్ని సెల్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేయండి. తర్వాత కాలర్ హలో. హలో, ఓకే. సో కొన్ని మెయిల్స్ తీసుకుందాం. మధుబాబు ఆలోక్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు, ఆయన 14.50 రూపాయల్లో కొన్నారట ఆలోక్ ఇండస్ట్రీస్. కుటుంబరావు ఎటువంటి సలహా ఇస్తారు? అంటే ఇప్పుడు అది ఏదైతే ఎన్సీఎల్టీ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతుల్లోకి వెళ్ళిపోయిందనమాట, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు దాని మేనేజ్మెంట్ కంట్రోల్ చేస్తున్నారు. రెండు మనం రీసెంట్లీ చూసాం, బేసికల్లీ వాళ్ళు టెక్స్టైల్స్, టవల్స్, పెరీ టవల్స్ ఇలాంటి వాటిలో ఉన్నా కూడా ఇప్పుడు పీపీఈ కిట్స్ తయారు చేయడంలో దాదాపు 1 లక్ష కిట్స్ పర్ డే తయారు చేసే కెపాసిటీకి వచ్చామని అంటున్నారు కాబట్టి అండ్ పీపీఈ కిట్స్ ఇన్థింగ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మాస్క్లు, కిట్లు ఇవన్నీ కూడా అనమాట డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ అలోక్ బాగానే ఉండొచ్చు అండి. బట్ లాంగ్ టర్మ్ కి టిల్ మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చే వరకు కంపెనీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనేది అప్పుడే దాని డైరెక్షన్ డిసైడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ అనం. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ పీపీఈ కిట్స్ ఆర్డర్ ఆర్ రిలయన్స్ నుంచి వస్తున్న క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, పీపీఈ కిట్స్ మీద ఫోకస్ చేయమని వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఈ స్టాక్లో మనకు ఒక అప్ మూవ్ అనేది గమనిస్తున్నాం. తర్వాత సత్యనారాయణ అడుగుతున్నారు, ఆయన దీపక్ నైట్రేట్, టాటా కెమికల్స్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా బాలగారు? డెఫినెట్లీ అండి, మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం దీపక్ నైట్రేట్, టాటా కెమికల్స్, ఎందుకంటే టాటా కెమికల్స్ రీసెంట్లీ అది కంప్లీట్ రీస్ట్రక్చరింగ్ అయిపోయి అందులో ఉన్న ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళకు అనేది ప్యూర్లీ కమోడిటీ కెమికల్స్ అయినా దేర్ ఫోకస్ ఈస్ టు డెఫినెట్లీ ఇంక్రీజ్ ద స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్ పోర్ట్ఫోలియో. అలాగే దీపక్ నైట్రేట్ వాళ్ళ ఫినాల్ అనే ఎస్టోన్ ప్లాంట్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఫుల్ స్ట్రీమ్, ఫుల్ బ్లాస్ట్ అండి. సో మొన్న రిజల్ట్స్ కూడా వచ్చాయి, ఇట్స్ అ గుడ్ కంపెనీ, మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశారు. సో రెండు స్టాక్స్ కూడా మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవచ్చు. శ్రావణ్ రెడ్డి అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? కుటుంబరావు గారు, లాంగ్ టర్మ్ అయితే నేను చెప్పలేనండి, బట్ డెఫినెట్లీ మీడియం టర్మ్ స్టాక్స్ ఈజీలీ క్రాస్ 200-225 రూపీస్ అయ్యాను అనమాట. ఎందుకంటే కంపెనీ ఏదైతే బైబ్యాక్ పెట్టిందో దాని ప్రైస్ దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి సిగ్నిఫికెంట్ ప్రీమియం వచ్చే పాసిబిలిటీ ఉంది. రిజల్ట్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయన్నమాట, ఈ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ తప్పక హోల్డ్ చేయండి. సో మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయండి, ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం
దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ బెటర్ ఫార్మా నేమ్స్ అండి. సో గ్రాన్యూల్స్ కంటే కూడా. సో ఒకసారి రీకన్సిడర్ చేయండి. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో యా మీ పేరండి? యశ్వంత్. అడగండి యశ్వంత్. ఈరోజు 150 పాయింట్స్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యేలా ఉంది నిఫ్టీ. ఎన్ని పాయింట్స్ తర్వాత మనం కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదా ఎన్ని పాయింట్స్ తర్వాత మేబీ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు? ఎందులో నిఫ్టీలోనా మీరు అడుగుతుంది? అవును నిఫ్టీ. నిఫ్టీ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చా పుట్ ఆప్షన్ తీసుకోవచ్చా అనేది ఆయన డౌట్. సో ఓపెనింగ్ లో తీసుకోవచ్చా, తీసుకుంటే ఏ వైపు మొగ్గడం మంచిది, కాల్ ఆర్ పుట్? రాజేంద్ర గారు, మన గ్యాప్ అప్ ఓపెన్ మనకి ఇండికేట్ చేస్తుందండి 9731 ఒకవేళ సస్టైన్ అవుతే గనుక ఇంకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్సే కనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు అట్లీస్ట్ 15 మినిట్స్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అని చూడాలి. సో ఇమీడియట్లీ తీసుకోవడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ ఎలా ట్రేడ్ అవుతుంది చూసి, ఇన్ కేస్ 9730 అబౌట్ ట్రేడ్ అయింది ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్ అంటే 9:30, 9:45 వరకు అనుకుంటే కనుక ప్రాబ్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ కే మనం మొగ్గు చూపాలండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే రిస్క్ టు రివార్డ్ కూడా మనం చూసుకోవాలి. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఒక 200-300 పాయింట్స్ కరెక్ట్ అయ్యి మళ్ళా మంత్ ఎండ్ లో 500 పాయింట్స్ పెరిగినా కూడా మనకి కాల్స్ మీద ఎక్కువ ప్రీమియం రాదు. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ గుడ్ కరెక్షన్. సో మీ క్వశ్చన్ కి ఇమీడియట్లీ ఏం చేయాలి అంటే కనుక 9731 అబౌ ఉంటే కనుక కాల్ ఆప్షన్ ట్రై చేసి 50 పాయింట్స్ అంటే 9680 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, వేణు రాశారు వోడాఫోన్ కొన్నారట 7.50 రూపాయలు మీ అడ్వైస్ ప్రకారం అని. మా అడ్వైస్ కాదండి, బాగా పెరిగిన తర్వాత కొన్నారు మీరు, అది కొద్దిగా లోవర్ లెవెల్స్లో రికమెండేషన్ మాట వాస్తవమే. బట్ ఇక్కడ నుంచి ఎవరైనా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, మరొకరు కావచ్చు, అమ్మితే వెనక్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు హైయర్ లెవెల్స్లో కొన్నారు నెంబర్ వన్, అండ్ అశోక్ లేలాండ్ 156లో కొన్నారు, యావరేజ్ చేయొచ్చా? ఇక్కడ కుటుంబరావు ఏంటి ఎటువంటి అడ్వైస్ ఇస్తారు రెండింటికి? మనం బిలో 4 రూపీస్ వోడాఫోన్ రికమెండ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే అప్పుడు పిఎల్ఎస్ రిపోర్ట్ రావటం, ఓవరాల్ గా క్లస్టర్ మోడల్ ఏదైతే వాళ్ళు మారుస్తున్నారో దాంతో కంపెనీ టర్న్ అరౌండ్ అవ్వచ్చు, ఎబిటా పాజిటివ్ వస్తుందని రికమెండ్ చేసాం. అయితే స్టాక్ దాదాపు 100% రిటర్న్స్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే 7.95 రూపీస్ వరకు కూడా టచ్ అవుతుంది. ఆయన హయ్యర్ లెవెల్లో కొన్నారు, ఎందుకంటే గూగుల్ ఈక్విటీ తీసుకుంటుంది అనే మార్కెట్ రూమర్స్ ఏవైతే వచ్చినాయో శుక్రవారం ఉన్నాడు, దాంతో స్టాక్ షార్ప్ గా పెరగటం, క్లోజింగ్ గా ఫస్ట్ వీకెండ్ అవటం కూడా చూసాం. ఆయన జస్ట్ పేషెన్స్ ఉంటే కనుక అనదర్ 4-5 మంత్స్ హోల్డ్ చేస్తానంటే హోల్డ్ చేయమనండి, నష్టం అయితే రాదు ఈ హై రేట్ లో కొన్నా కూడా. ఎందుకంటే స్టాక్ చైన్ డబుల్ ఫిగర్స్ ఈజీగా క్రాస్ అవుతుంది. అశోక్ లేనండి మాత్రం అవాయిడ్ చేయమంటున్నానండి యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే ట్రక్ సేల్స్ మాత్రం డాంపర్ చాలా వీక్ గానే ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ మేలో కూడా లెస్ దాన్ 500 ట్రక్స్ సేల్ అని ఆల్ ఓవర్ ది కంట్రీ ఇంక్లూడింగ్ టాటా మోటార్స్ ఇలాని అశోక్ లేలండ్ గారు అన్ని కూడా కలిపని యాజ్ ఆఫ్ నౌ జస్ట్ అవాయిడ్ అంటాను. స్మాల్ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు, ఆయన స్మాల్ ట్రేడింగ్ ర్యాలీ రావచ్చు స్టాక్ లో మేబీ అప్ టు 60 రూపీస్ వరకు. రైట్. సో నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్ సైకాలజీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, సపోజ్ కుటుంబం వారు 4 రూపాయలు చెప్పారు వోడాఫోన్ ఐడియా, చాలా రిస్కీగా అనిపిస్తుంది, ఏంటి కంపెనీ ఈ దిక్కుమాల కంపెనీని రికమెండ్ చేశారు ఏంటి అని. ఆ తర్వాత ఎప్పుడో ఆయన ఇన్ఫర్మేషన్ కరెక్టే అయ్యి అదృష్టవశాత్తు 5 రూపాయలు అవుతుంది, అప్పుడు కూడా కొనం, ఏదో పెరిగిందిలే గాలిపట్టడానికి అనుకుంటాం. ఆ తర్వాత 6 రూపాయల దగ్గర చూస్తాం ఇదేదో పెరుగుతుంది అని అబ్జర్వ్ చేయటం బిగిన్ చేస్తాం. 7 రూపాయలు అయినప్పుడు మొదలు పెడతాం స్టార్ట్ చేయటం కొనడం. సో 7, 7.5, 8 రూపాయల దాకా కొంటాం, అక్కడి నుంచి అది వెనక్కి వస్తుంది. సో అరే అరే ఇరుక్కుపోయామే ఈ కుటుంబం వారు అన్నీ ఇలాంటి దొంగ మాటలు చెప్తాడని ఆయన తిట్టుకుంటాం. సో అది ఆయన 4 రూపాయలు చెప్పిన విషయాన్ని మర్చిపోతాం మనం. సో అందుకనే ఎప్పుడు రిటైల్ ఇన్వెస్టర్కి చేతులు కాలటం అనేది తరచుగా ఇటువంటి బిహేవియర్ వల్లనే జరుగుతూ ఉంటుంది. సో బిహేవియరల్ ఇన్వెస్టింగ్ అంటాం మనం. సో బిహేవియరల్ ట్రేడింగ్, బిహేవియరల్ ఇన్వెస్టింగ్ అవి చాలా ఎమోషన్స్ ఇవన్నీ ప్లే చేస్తాయి. సో అక్కడే ఎక్కువ మంది దెబ్బతింటూ ఉంటారు. కేర్ఫుల్గా ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలి, అండ్ ఎప్పుడు ఆవేశం పనికిరాదు మార్కెట్స్లో, అది ఇన్వెస్ట్మెంట్కైనా ట్రేడింగ్కైనా సరే. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మధ్యాహ్నం అందరం ఇప్పుడు ఎడ్యుకేషన్, కోవిడ్ మనలో చాలా మార్పులు తీసుకొచ్చింది, ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సో ఇకపై ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వలన ఫిజికల్ క్లాస్ రూమ్స్ ప్రాధాన్యత తగ్గి ఆన్లైన్ విధానానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. సో డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటున్నారు, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంటున్నారు, ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడబోతున్న పరిణామాలు. సో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, ఏంటి అసలు ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంటే ఏంటి, ఇలాంటి అనేక రకాల అంశాలని
పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఇప్పుడు భయపడుతున్నారు. అడ్మిషన్స్ గురించి మరింత ఆందోళనలు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలు. వీటికి ఎటువంటి పరిష్కార మార్గాలు రాబోతున్నాయి భవిష్యత్తులోని మధ్యాహ్నం 2:30కి యంగ్ వరల్డ్లో చర్చించబోతున్నాం. సో డోంట్ మిస్ యంగ్ వరల్డ్ టుడే. కీప్ వాచింగ్ టీవీ 5.